యమధర్మరాజు కోరిక మీద నచికేతుడు తన యొక్క మొదటి వరాన్ని కోరుకుంటున్నాడు. ఓ యమధర్మరాజా, నేను మీ దగ్గర నుంచి తిరిగి వెళ్ళిన తర్వాత నా తండ్రి నన్ను గుర్తించి, తన కుమారుడిగా నన్ను గుర్తించి, నా పైన ఉన్నటువంటి కోపాన్ని విడిచిపెట్టి శాంతించినటువంటి మనసుతో సంతోషంతో నన్ను చేరదీయాలి, ఇదే నేను కోరుతున్నటువంటి మొట్టమొదటి వరం అని యమధర్మరాజుని తన యొక్క మొదటి వరాన్ని కోరాడు నచికేతుడు. ఇలా కోరటంలో నచికేతుడు కేవలం తండ్రికి సంతోషాన్ని కలిగించటం మాత్రమే కాక తన యొక్క తత్వజిజ్ఞాసను తృప్తిపరుచుకోవాలనేటువంటి కోరిక కూడా ఉంది. మరి ఆ తత్వజిజ్ఞాసకి, అతడిలో ఉన్నటువంటి మేధాశక్తికి ఆశ్చర్యపోయినటువంటి యమధర్మరాజు ఆ నచికేతుడిని ఎంతగానో ప్రశంసిస్తూ ఉన్నాడు. తన దగ్గర నేర్చుకునేటువంటి ఆత్మజ్ఞానాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి అని అంటే భూలోకానికి వెళ్ళాలి. ఎందుకనంటే ఏ సాధనలైనా చెయ్యాలి అని అంటే భూలోకంలో మాత్రమే, శరీరం ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. శరీరాన్ని విడిచిపెట్టినటువంటి దేవతలకు కానీ, శరీరం ఉన్నప్పటికీ జంతువులకు కానీ సాధనలు ఏమీ చేయటానికి వీల్లేదు, జ్ఞానాన్ని పొందటానికి వీల్లేదు. అందువల్ల ఎలాగైనా సరే ఈ ఆత్మజ్ఞానాన్ని యమధర్మరాజు దగ్గర పొందిన తర్వాత భూలోకానికి వెళ్ళి మళ్ళీ దీన్ని అనుభవానికి తెచ్చుకోవడానికి సాధనలు చేయాలి కనుక ఆ సాధనలకు అనుకూలంగా తాను తండ్రి దగ్గరికి వెళ్ళాలి. తండ్రి దగ్గరికే ఎందుకు వెళ్ళాలి అని సందేహం వస్తే, ఆయన 9 సంవత్సరాల బాలుడు గనక ఆ బాలుణ్ణి పోషించాల్సినటువంటి ధర్మం తండ్రిదే గనక, తండ్రి ఇప్పుడు కోపంతో ఉన్నాడు గనక ఆ కోపాన్ని కూడా విడిచిపెట్టి ఆ కుమారుణ్ణి స్వాగతించాలి. అదే ఇక్కడ కోరుకున్నాడు నచికేతుడు యమధర్మరాజుని. మరి ఇలా కోరుకున్నటువంటి నచికేతుడి యొక్క దూరదృష్టిని గమనించాడు యమధర్మరాజు. అతడి యొక్క తీవ్ర ముముక్షుత్వానికి, అంటే మోక్షాపేక్షకి, అంటే ఎలాగైనా సరే నేను మోక్షాన్ని అందుకోవటమే ప్రధానం కాబట్టి ఆ మోక్షానికి దారి తీసేటువంటి జ్ఞానం, ఆత్మజ్ఞానం ఏదైతే ఉందో అది నేను యమధర్మరాజు దగ్గర నేర్చుకొని మళ్ళీ ఈ జ్ఞానాన్ని అనుభవానికి తెచ్చుకోవడానికి భూలోకానికి పోవాలి అనేటువంటి ఆలోచన ఉన్నది కనుక, అదిగో ఆ ఆలోచన కలిగినటువంటి నచికేతుడి యొక్క కోరికని ఆమోదించి అనుగ్రహిస్తూ, ఓ నచికేత, నీ తండ్రి నా దగ్గర నుంచి నువ్వు వెళ్ళగానే నిన్ను ఖచ్చితంగా గుర్తిస్తాడు, పూర్వలాగానే నిన్ను ఎంతో వాత్సల్యంతో ప్రేమతో దగ్గరికి తీసుకుంటాడు, నీ మీద ఉన్నటువంటి కోపం ఏదైతే ఉందో అది పూర్తిగా తొలగిపోయి శాంతించినటువంటి మనసుతో రాత్రులందు హాయిగా నిద్రపోతాడు. ఇప్పుడు నిన్ను వదులుకొని రాత్రులందు నిద్ర లేకుండా గడుపుతూ ఉన్నాడు, ఇక ఆ పరిస్థితి రాదు అని ఆ వరాన్ని ప్రసాదించాడు. మరి నచికేతుడు అధమ స్థాయిలో, అంటే శరీర స్థాయిలో తన యొక్క శ్రేష్టత్వాన్ని రుజువు చేసుకున్నాడు ఈ మొదటి వరాన్ని కోరుకోవటం ద్వారా. అంటే తన యొక్క మొట్టమొదటి వరాన్ని శరీర స్థాయిలో, అంటే అధమ స్థాయిలో, అంటే తండ్రి తనను గుర్తించి ఆ తండ్రికి కుమారుడికి మధ్యలో ఉండేటువంటి సంబంధాన్ని చక్కగా ఉన్నతంగా ఉండేటట్టుగా కోరుకున్నాడు. మరి ఇక మనోస్థాయిలో తన యొక్క శ్రేష్టత్వాన్ని రుజువు చేసుకోవాలి. ఎందుకనంటే ఎప్పటికీ కూడా నేను, నా వాళ్ళు అనేటువంటి మాట కాకుండా ఈ సమస్తమైనటువంటి ప్రజలు అనేటువంటి భావన కూడా రావాలి. నేను, నా వాళ్ళు బాగుంటే చాలనుకునేటువంటి వాడు అధముడు, ఈ లోకం కూడా బాగుండాలి అనుకునేటువంటి వాడు మధ్యముడు. నేను ఎందుకు జన్మించానో తెలుసుకొని ఆ జన్మకి కారణమైనటువంటి ఆ సార్థకత్వాన్ని కల్పించుకోవాలి అని అంటే మోక్షాన్ని అందుకోవాలి కాబట్టి ఆ మోక్షాన్ని అందుకోవడానికి నాకు మార్గం చూపించేటువంటి గురువుని వెతుక్కొని శాస్త్రాన్ని తెలుసుకొని అనుభవాన్ని పొందాలి అని భావించేటువంటి వాడు ఉత్తమ స్థాయిలో ఉండేటువంటి వాడు. కాబట్టి 3 రకాలైనటువంటి స్థాయిలో 3 వరాలను కోరుకోవాలని అనుకున్నాడు. అందుకే ఇప్పుడు 2వ వరం మనోస్థాయిలో కోరుకోవాలి. ఈ మనోస్థాయిలో తన యొక్క శ్రేష్టత్వాన్ని రుజువు చేసుకోవడానికి 2వ వరాన్ని ఏమని కోరుకుంటున్నాడు? యో యమధర్మరాజా, స్వర్గలోకంలో ఏమాత్రం భయం అనేటువంటిది ఉండదు, అక్కడ నువ్వు ఉండవు, అంటే మృత్యు ఉండదు, అంటే ముసలితనం ఉండదు, మృత్యు ఉండదు. మరి ఆకలి దప్పికలు ఉంటాయని అంటే ఆకలి దప్పికలు ఉండవు,
ఆకలి దప్పికలు ఎందుకు ఉండవు? శరీరం ఉంటేనే ఆకలి దప్పికలు ఉండేది. శరీరం లేకపోతే ఏ ఆకలి దప్పికలు ఉండవు. శరీరం లేదు కనుక రోగాలు ఉండవు. ఆహా, ఎంత బ్రహ్మాండం! రోగాలు ఉండవు, ముసలితనం ఉండదు, మృత్యు ఉండదు, ఆకలి దప్పికలు ఉండవు. జీవనం కోసం ఎవరి మీద ఆధారపడాల్సినటువంటి పని లేదు. ఈ రోజు నాకు ఎలా జరుగుతుంది అని అనుకోవాల్సిన పల్లె లేదా నేను ముసలాండి అయిపోయిన తర్వాత నన్ను ఎవరు చూస్తారు అనేటువంటి ఆలోచన అక్కర్లా. అసలు వెనక్కి తిరిగి ఆలోచించేటువంటి పని లేకుండా కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు ఇష్టం వచ్చినట్టుగా భోగాలు అనుభవించేటువంటి భూమి, భోగభూమి, అదిగో ఆ స్వర్గలోకం. అటువంటి స్వర్గలోకాన్ని చేరుకోవాలని సామాన్యంగా లోకంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా అనుకుంటూ ఉంటారు. ఎందుకనంటే ఇక్కడ అనేకమైనటువంటి బాధలు పడుతుంటారు కాబట్టి. కొన్ని సుఖాలు ఉన్నప్పటికీ కూడా ఆ తాత్కాలిక సుఖాలతో పాటుగా దుఃఖాలు కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారంటే, ఈ కష్టాలు దుఃఖాలు లేకుండా ఉండేటువంటి, ఈ ఆకలి దెబ్బలు లేకుండా ఉండేటువంటి, ఈ రోగాలు, రుషులు, ముసలితనం, మృత్యువు లేకుండా ఉండేటువంటి ఆ స్వర్గభోగం ఎంత బ్రహ్మాండంగా ఉంటుందండి, దాన్ని కూడా నేను అనుభవిస్తే ఎట్లా ఉంటుందో అని అదిగో మానవులకి ఆ స్వర్గభోగాలు అనుభవించాలనేటువంటి కోరిక ఉంటుంది. మరి కోరుకుంటే సరిపోతుందా? ఆ స్వర్గాన్ని ఎలా చేరుకోవాలి అనేటువంటి మార్గం కూడా తెలియాలి. కాబట్టి దానికి మార్గం ఏమిటి అంటూ ఆ ఉపాయాన్ని ప్రజలందరికీ తెలియజెప్పాలి కనుక, అంటే లోకంలో ఉన్నటువంటి మానవులందరికీ కూడా ఈ స్వర్గాన్ని అందుకునేటువంటి మార్గాన్ని తెలియజెప్పాలనేటువంటి ఉద్దేశంతో నచికేతుడు ఇప్పుడు యమధర్మరాజుని రెండవ ప్రశ్న, రెండవ వరం కోరుకోబోతున్నాడు. మరి ఏమని కోరుకుంటున్నాడు? 13వ మంత్రం చూడండి. సత్వమగ్నిం స్వర్గ మధ్యేషి మృత్యో ప్రబ్రూహితం శ్రద్ధ ధనాయ మహ్యం స్వర్గలోకా అమృతత్వం భజంతే ఏతద్వితీయేన వృణేవరేణ. మృత్యో, ఓ మృత్యుదేవత, త్వం, నీవు, సహా ఆ స్వర్గం, ఆ స్వర్గానికి దారి చూపేటువంటి అగ్నిం, అగ్ని చయన కర్మ జ్ఞానాన్ని. అగ్ని చయన కర్మ జ్ఞానం అని అంటే, అగ్ని చయనం అంటే హోమం చేయటం, అగ్నిలో ఆహుతులు సమర్పించడాన్ని అగ్ని చయనం అని అంటారు. ఆ హోమం చేసేటువంటి విధానం ఏదో ఆ విధానాన్ని అధ్యేషి, నువ్వు చక్కగా అధ్యయనం చేశావు, నీకు బాగా తెలుసు. ఎవరికి? యమధర్మరాజు. ఎందుకంటే ఆయన వచ్చాడు కదా ఆ మానవ లోకంలో నుంచి శాశ్వతమైనటువంటి పదవిని అందుకుంటానికి వచ్చాడుగా. కాబట్టి నీకు అది బాగా తెలుసు, నువ్వు బాగా అధ్యయనం చేశావు. స్వర్గలోకాహ, స్వర్గలోకానికి చెందినటువంటి అమృతత్వం, దేవత్వం అనబడే అమృతత్వం. దీన్ని అమృతత్వం అని అంటే మామూలుగా మన అర్థం ఏమిటంటే, అమృతత్వం అని అంటే మృతము లేనటువంటిది అని, మార్పు లేనటువంటిది అని, అది మోక్షమే. కానీ ఇక్కడ మాత్రం ఆ మోక్షం కాదు. మరి ఈ అమృతత్వం ఏమిటంటే స్వర్గలోకానికి సంబంధించినటువంటి అమృతత్వం. అంటే చాలా కాలం ఉండేటువంటి అవకాశం ఉంటుంది, కానీ శాశ్వతంగా ఉండేటువంటి అవకాశం మాత్రం లేదు. అందువలన ఈ స్వర్గలోకానికి చెందినటువంటి అమృతత్వం, దేవత్వం అనబడేటువంటి అమృతత్వాన్ని భజంతే పొందటానికి తమ్, దానిని అంటే ఆ అగ్ని చేయన విద్యని, అంటే ఆ స్వర్గలోకానికి వెళ్ళాలంటే ఏ విద్య అయితే కావాలనో ఆ అగ్ని చేయ విద్యని శ్రద్ధధానాయ, నేను బాగా శ్రద్ధావంతుణ్ణి కాబట్టి మహ్యం ప్రబ్రూహి, నాకు ఉపదేశించు. ఆ అడిగేటప్పుడు కూడా ఇక్కడ నచికేతుడు ఎంత జాగ్రత్తగా అడుగుతున్నాడో మనం అర్థం చేసుకోవాలి. వరాలు కోరుకోమన్నాడు కదా అని చెప్పబోయా నాకు అని అంటల్లా, నాకు అర్హత ఉంది కనుక నాకు చెప్పారంటున్నాడు. అంటే అర్హత లేనటువంటి వాడికి జ్ఞానాన్ని అందించకూడదు. అర్హత లేనటువంటి వాడికి జ్ఞానాన్ని కనుక అందిస్తే వాడికి అది జీర్ణం కాకపోగా వాంతి అవుద్ది. అందుకని అలాంటి వాడికి ఇక్కడ ఈ ఈ జ్ఞానాన్ని అందుకునేటువంటి అర్హత లేదు, ఇలాంటి చోట కూర్చునేటువంటి అర్హత కూడా లేదు. అయినప్పటికీ కొంతమంది కూర్చుంటూ ఉంటారు. ఎందుకని అంటే ఏదో నాకు కూడా అర్హత ఉంది అని అనుకుంటూ ఉంటారు. సరే, అది వేరే విషయం. కాబట్టి ఇక్కడ అర్హత ఉంటేనే జ్ఞానాన్ని పొందడం అనేటువంటిది శాస్త్ర సాంప్రదాయం కనుక, ప్రాచీన సాంప్రదాయం కనుక, ఆ సాంప్రదాయం ప్రకారం నాకు అర్హత ఉంది కనుక నాకు బోధించండి అని అంటున్నాడు. ఏ తత్తు ఇదే
ద్వితీయేన రెండవదైనటువంటి వరేణ వరంగా ఉరునే కోరుకుంటున్నాను. నేను ఇదే రెండవ వరంగా కోరుకుంటున్నాను. మొదటి వరం అయిపోయింది, కోరుకున్నాడు, ఆయన తీర్చేశాడు. ఇప్పుడు రెండవ వరాన్ని కోరుకుంటున్నాడు. ఏమని? స్వర్గభోగాలు ఎలా ఉంటాయో చెప్పాడు. ఈ మానవలోకానికి స్వర్గలోకానికి ఉండేటువంటి తేడాని చెప్పాడు. ఇక్కడటువంటి కష్టాలు, దుఃఖాలు, బాధలు ఏమి కూడా స్వర్గంలో ఉండవని కూడా తెలియజేశాడు. ఆ కారణం చేత మానవులైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ దుఃఖాలు కష్టాలు తప్పించుకోవడానికి స్వర్గానికి పోవాలనేటువంటి కోరికను వ్యక్తం చేస్తూ ఉంటారు అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేసి, ఓ మృత్యుదేవత, ఓ యమధర్మరాజా, ఆ స్వర్గానికి దారి చూపేటువంటి ఆ అగ్ని చేయన విద్య ఏదైతే ఉందో దాన్ని నువ్వు బాగా అధ్యయనం చేశావు, నీకు బాగా తెలుసు. స్వర్గానికి వెళ్ళేటువంటి ఉపాయం ఏందో నీకు బాగా తెలుసు. కాబట్టి స్వర్గలోకానికి చెందినటువంటి దేవత్వం అనేటువంటి అమరత్వాన్ని, అమృతత్వాన్ని పొందటానికి ఆ అగ్ని చేయన విద్యని శ్రద్ధావంతుడైనటువంటి నాకు, అర్హత కలిగినటువంటి నాకు ఉపదేశించు, ఇదే నేను నిన్ను కోరేటువంటి రెండవ వరం అన్నాడు నచికేతు. ఒక గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు శిష్యుడు ఎలా ఉండాలంటే, ఈ అహంకారం అనేటువంటిది ఏమాత్రం లేకుండా ఎంతో వినయ విధేయతలతో ఉండాలి. ఆ వినయ విధేయతలన్నీ కూడా ఇక్కడ నచికేతుడిలో కనపడుతున్నాయి. నిజంగా నచికేతుడు 9 సంవత్సరాల బాలుడు. యమధర్మరాజేమో అంత గొప్పవాడైనా కూడా 2 చేతులెత్తి నీకు నమస్కరిస్తున్నాను, నాకు శుభాలు కలిగేటట్టుగా ఆశీర్వదించు అని అడిగాడు. ఇంత అడిగిన తర్వాత ఆయన ఎంత గర్వం ఎక్కాలా, సైజు ఎంత పెరగాల శరీరం, ఎంత అహంకారం కలగాల. కానీ ఏమైనా అహంకారం నచికేతుడిలో వచ్చిందా? ఇదే మనం గమనించాలి. అవతల వాళ్ళు మనల్ని ప్రశంసించినంత మాత్రాన మనం ఒళ్ళు మర్చిపోకూడదు. మనం ఎంతో, మన వ్యవహారం ఎంతో, మనం దేనికి పనికొచ్చేటువంటి వాళ్ళమో చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఆ అర్హత ఏదైతే ఉందో, శాస్త్రాన్ని అందుకోవడానికి అర్హత ఏదైతే ఉందో, ఆ అర్హతని నాకు ఉన్నది అని చెప్పగలిగేటువంటి స్థితి కూడా ఉండాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు, అయ్యా నీకు ఆ అగ్ని చేయన విద్య, ఆ స్వర్గానికి వెళ్ళటానికి ఏం చేయాలనో ఎలా చేయాలనో అది నీకు బాగా తెలుసు. కాబట్టి దేవత్వం అనేటువంటి అమృతత్వం అంటే ఈ స్వర్గలోకానికి పోయినటువంటి వాళ్ళని అమరులు అని అంటారు. అమరులు అని అంటే మరణం లేనటువంటి వాళ్ళు అని మామూలుగా అర్థం. కానీ నిజంగా మరణం లేనటువంటి వాళ్ళు, ఎప్పుడో ఒకప్పుడు అంతం ఉంది వాళ్ళకి. కొన్ని వేల సంవత్సరాల తర్వాత అయినా సరే ఆ స్వర్గలోకంలో నుంచి భూలోకానికి రావాల్సిందే. ఎందుకని? వాళ్ళు చేసినటువంటి పుణ్యకర్మల ఫలం పూర్తయిపోయింది. జేబులో డబ్బులు అయిపోయిన తర్వాత ఇంటికి తిరిగి రాకపోతే ఏం చేస్తాం, వాడు బయటికి నెడతాడు హోటల్లో వాడు. అదే ప్రకారంగా మనం అక్కడికి పోయామనుకోండి, మన దగ్గర మన జేబులో ఆ పుణ్యం అనేటువంటిది ఎంతకాలం అయితే ఉంటుందో, ఆ పుణ్యధనం అంతకాలమైన అక్కడ అనుభవించేది. ఈ పుణ్యధనం కనుక అయిపోయిందా, ఒక్క రెట్టు నెడతాడు, కిందకు వచ్చి పడాలి. కాబట్టి దీనికి కూడా అంతం అనేటువంటిది ఉంది. అందుకని ఇది దేవత్వానికి సంబంధించినటువంటి అమృతత్వం, అంటే స్వర్గలోకానికి సంబంధించినటువంటి అమృతత్వం. మరి అటువంటి ఆ అమృతత్వాన్ని పొందటానికి ఈ అగ్ని చేయిన విద్యని శ్రద్ధావంతుడైనటువంటి నాకు బోధించు అని అంటున్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి దాదాపు మానవులందరూ కూడా స్వర్గలోక భోగాలు అనుభవించాలి అని అనుకుంటారు. ఇలా అనుకోవడానికి కారణం ఏమిటంటే, ఈ లోకంలో ఎప్పుడూ శాశ్వతంగా సుఖాలే ఉండవు. ఒకరోజు సుఖం ఉందేనంటే మరొక రోజు దుఃఖం ఎదురు చూస్తూ ఉంటుంది. ఒకరోజు సన్మానం జరిగిందంటే మరొక రోజు అవమానం ఎదురు చూస్తూ ఉంటుంది. ఒకరోజు బాగా ఆనందంగా ఉన్నామంటే మరొక రోజు దుఃఖం నీకు వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి ఏ సుఖాలైనా కూడా తాత్కాలికమైనటువంటివి, దుఃఖాలు లేకుండా ఉండేటువంటి అవకాశం లేదు. మరి ఇక్కడ రకరకాలైనటువంటి దుఃఖాలని అనుభవిస్తూ ఇవన్నీ కూడా తమ యొక్క పూర్వపు పాపకర్మల వల్ల నాకు ఈ కష్టాలన్నీ దుఃఖాలన్నీ వస్తున్నాయని గ్రహించి భవిష్యత్తులో ఇలాంటి కష్టాలు దుఃఖాలు నాకు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. మరి అలా కనుక ఆలోచిస్తూ ఉంటే భవిష్యత్తులో నాకు కనుక ఏ రకమైనటువంటి దుఃఖాలు రాకుండా, కష్టాలు రాకుండా, ఎప్పుడూ సుఖాలు భోగాలు అవే అనుభవించాలంటే నేను ఇక్కడ పుణ్యకర్మలు చేయాలి, దాన ధర్మాలు చేయాలి, యజ్ఞయాగాదులు చేయాలి, పూజా పురస్కారాలు చేయాలి, ఇలా నాకు చేతనైనంత వరకు అన్ని సత్కార్యాలే చేస్తూ ఉండాలి అని తెలుస్తుంది.
మరి ఇలా తెలిసి సత్కార్యాలు గాన చేసినట్లయితే మంచి జన్మలు వస్తాయి కానీ మంచి జన్మలు వచ్చినా ఆ జన్మల్లో కూడా దుఃఖాలు ఉన్నాయా లేవా అంటే ఉన్నాయి ఎందుకని పుట్టేటప్పుడు ఏడుస్తా పుట్టాలి కదా పుట్టాలి సరే పెరిగేటప్పుడు కూడా ఏదో రకమైనటువంటి అసంతృప్తి అశాంతి ఉంటుంది కదా అది ఉంటుంది సరే కొంతకాలానికి ముసల్తనం వస్తుంది కదా వస్తుంది తర్వాత రోగాలు వస్తాయి కదా వస్తాయి సావుంది కదా ఉంది మరి ఆకలి దప్పికలు ఉన్నాయి కదా ఉన్నాయి కాబట్టి అన్నీ ఉన్నాయి కాబట్టి అంటే ఎంత పుణ్యం చేసుకున్నటువంటి వాడైనా ఇవి అనుభవించాలి కాబట్టి ఇవి కూడా లేకుండా ఉండేటువంటి మార్గం ఏమిటా అని ఆలోచిస్తాడు మానవుడు అసలు దుఃఖాలు అనేటువంటివి లేకుండా కేవలం సుఖాలు మాత్రమే అనుభవించడానికి ఏమిటి మనకి మార్గం అని అంటే స్వర్గలోకానికి వెళ్ళటమే కాబట్టి స్వర్గ భోగాలు అనుభవించటమే అని తెలుసుకొని ఆ స్వర్గ భోగాల కోసమని మానవుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఆశపడుతూ ఉంటాడు అంటే మంచి జన్మలు కాదు దేవ జన్మలు కావాలి నాకు అనుకుంటాడు మానవ జన్మలు ఎంత మంచి వచ్చినా లాభం లేదు దేవ జన్మలు కావాలి శరీరం లేకుండా ఉంటుంది కాబట్టి ఈ రోగాలు రొష్లు ఆకలి దప్పికలు ఇవే ఉండకుండా హాయిగా ఉండేటువంటి పరిస్థితి అన్నమాట అందువల్ల స్వర్గంలో దేవతలుగా జన్మించి దీర్ఘకాలం పాటు సుఖభోగాలు అనుభవించాలి అంటే ఈ లోకంలో ఈ దేహంతో ఉన్నప్పుడే దానికి తగినటువంటి కర్మలు చేయాలి మనకు అది కావాలి అని అంటే ఏదో చేయాలి ఇక్కడ ఏం చేయాలి అవే యజ్ఞయాగాదు యజ్ఞయాగాదులు చేసినటువంటి వాడికి స్వర్గాధిపత్యం తప్పనిసరిగా వస్తుంది ఎందుకని యజ్ఞం ద్వారా ఏం చేస్తారంటే అగ్నిలో ఆహుతులు సమర్పిస్తారు అందువల్ల దేవతలందరూ కూడా సంతృప్తి చెందుతారు కాబట్టి యజ్ఞయాగాదులు చేసినటువంటి వాళ్ళకి స్వర్గభోగాలు లభిస్తాయి అందులో 100 యజ్ఞాలు గనుక చేసినట్లయితే ఆ దేవతలకు అధిపతి అయినటువంటి దేవేంద్రుడి యొక్క పదవి వస్తుంది దేవతల పదవుల కన్నా దేవేంద్రుడి పదవి ఇంకా కొంచెం సుఖంగా ఉంటుంది ఎందుకంటే అధికారం ఉంటుంది కదా బాగా అందుకని బాగా ఉంటుంది అందువల్ల ఈ లోకంలో యజ్ఞయాగాదులు చేయాలి ఇదంతా దేహంతో ఉన్నప్పుడే చేయాలి ఈ యజ్ఞయాగాదులనే ఇక్కడ అగ్ని చేయన కర్మలు అని అన్నారు అవేమిటో సరిగ్గా తెలిస్తే ఎలా చేయాలో అవి ఆ చేయవలసినటువంటి విధానాన్ని అనుసరించి శాస్త్రంలో చెప్పినటువంటి విధానాన్ని అనుసరించి అలా చేసి ఈ స్వర్గలోకాలని చేరుకోవచ్చు కాబట్టి సమస్తమైనటువంటి మానవుల యొక్క మేలు కోసం హితం కోసమని అదిగో అటువంటి అగ్ని చేయన కర్మ విధానాన్ని నాకు బోధించు అని మృత్యుదేవతను అడుగుతున్నాడు నచికేతుడు ఎందుకని ఆయన అడుగుతున్నాడంటే ఆయనే బాగా ఈ విద్య తెలిసినటువంటి వాడు బాగా అధ్యయనం చేసినటువంటి వాడు యమధర్మరాజు ఇలా మధ్యమ స్థాయిలో అంటే ఇంతకుముందు అధమ స్థాయిలో ఒక కోరిక కోరుకున్నాడు కదా ఇప్పుడు మధ్యమ స్థాయిలో తన యొక్క శ్రేష్టత్వాన్ని రుజువు చేసుకోవటం కోసమని నచికేతుడు ఈ రెండవ ప్రశ్నని రెండవ వరాన్ని కోరుకుంటున్నాడు అంటే సమస్తమైనటువంటి మానవులకి ఉపయోగపడేట్టుగా లోక కళ్యాణాన్ని కాంక్షించి తన వాళ్ళు తాను బాగుంటాం కాకుండా సమస్తమైనటువంటి లోకులు కూడా బాగుండాలనేటువంటి ఆలోచనతో ఈ రెండవ వరాన్ని కోరుకున్నాడు అసలు వేదకాలంలో మానవుల్ని స్వర్గద్వారానికి చేర్చేటువంటి మార్గదర్శి ఎవరంటే యమధర్మరాజే ఈ మృత్యుదేవతే వేదకాలంలో ఆయన్ని ఇలా విశ్వసించేవాళ్ళు ఓహో మనం స్వర్గానికి కనుక పోవాలంటే యమధర్మరాజే మన అక్కడ తీసుకెళ్ళాలి అని అయితే ఈనాడు మాత్రం మృత్యుదేవతలంటే చాలా క్రూరాతి క్రూరమైనటువంటి వాడుగా మనకి సినిమాల్లోనో కథల్లోనో హరికథల్లోనో బుర్రకథల్లోనో చెప్పటం వల్ల మనం కాస్త ఆయన మీద చెడు అభిప్రాయాన్ని కలిగించుకుంటా ఉన్నాం ఎందుకని ఆయన చూపించేటప్పుడు అట్లా చూపిస్తారు నల్లగా చూపిస్తారు బాగా లావుగా దున్నపోతున్నట్టే ఉంటాడు ఆయన ఎక్కేది కూడా దున్నపోతునే పెద్ద పెద్ద మేసాలు చేతిలోనేమో పాశం దీంతో భయంకరంగా ఉన్నట్టుగా మనకి చిత్రిస్తారు ఈ లోకంలో సాధారణంగా ఈ ఇప్పుడు వచ్చేటువంటి సినిమాల్లో కానీ మరి పూర్వపు హరికథల్లో బుర్రకథల్లో కానీ ఇంకేటట్లు కూడా ఆ ప్రకారంగా చెప్పేవాడు అందుకని అతని యొక్క వేషం భయంకరంగా ఉండటం వల్ల నిజంగా మృత్యుదేవత అంటే ఇంత భయంకరమైనటువంటి వాడేమో అనుకుంటారు కానీ మృత్యుదేవత నిజంగా మానవులకు మేలు చేసేటువంటి వాడే సాధారణంగా మనం ఏమనుకుంటామంటే మృత్యు అని అంటే
దాని కాస్త భయంగా చూస్తాం చెడుగా చూస్తాం మృత్యులో చెడే ఉంది మృత్యు అంటే ఏ దేహం తోటి మనం ఈ లోకానికి వస్తున్నామో ఆ దేహాన్ని దేని కోసం ఉపయోగించుకోవాలను అంటే ఏ వాసనలు మనకైతే ఉన్నాయో ఆ వాసనల్ని ఖర్చు చేసుకోవడానికి ఈ దేహాన్ని మనం ఉపయోగించుకుంటాం అంటే కొన్ని కర్మలకు ఈ దేహాన్ని ఉపయోగించుకుంటాం దేహం కనుక లేకపోతే కర్మలు చేయడానికి వీల్లేదు కదా నువ్వు మంచైనా చెడైనా ఏం చేయడానికి వీల్లేదు కాబట్టి నువ్వు మంచిగానే చేయాలి అని అంటే ఈ దేహం తప్పనిసరిగా కావాలి ఏమి చేయటం కోసం ఈ దేహాన్ని తెచ్చుకున్నావు ఆ చేయటం పూర్తయిపోయిన తర్వాత ఈ దేహం ఇక నీకు అవసరం లేదు ఆ అవసరం లేకుండా శిథిలమైనటువంటి దేహం ఏదైతే ఉందో దాన్ని వదిలేస్తున్నాడు నీకు దాంతో నీకు పీడ వదిలిస్తున్నాడు యమధర్మరాజు ఎంత మంచిది ఇప్పుడు ముసలివాడు ఉన్నాడు బాగా ముసలాడే 90 ఏళ్ళు 95 ఏళ్ళు ఉన్నాయి అనుకోండి కళ్ళు కనపడవు చెవులు వినపడవు కూర్చోలేడు నించోలేడు నడవలేడు లోపలికి పోలేడు మరి ఇవన్నీ బాధలుంటే ఆయన చూడాలంటే ఆ కొడుకు కోడలు వాళ్ళు నానా యాతలు పడుతూ ఉంటారు వాళ్ళు ఏమనుకుంటారంటే ఎప్పుడు పోతాడు ఈ పీడాకారం ఈ దరిద్రం పోతే మనకు హాయిగా ఉంటుందని వాళ్ళు అనుకుంటారు ఒకవేళ పైకి అనేవాళ్ళు కొంతమంది అయితే లోపల అనుకునేటువంటి వాళ్ళు కొంతమంది సరే ఇది ఎప్పుడు దగ్గర విన్నాడు అనుకో ఆయన అనుకుంటాడు పీడ వదిలిపోద్ది ఎప్పుడప్పుడు పోతే బాగుంటుంది హాయిగా ఎందుకు వెళ్ళి చేత అనిపించుకోవటం అని వాళ్ళు అనుకుంటారే ఉంటారు అంటే వీళ్ళందరి కోరికలు నెరవేరుస్తున్నాడు అనమాట ఆయన ఒకవేళ ఆ కోరిక కనుక నెరవేర్చకపోతే వాళ్ళని అట్టనే కనుక ఉంచాడు అనుకోండి ఆ ముసలాళ్ళు అయినటువంటి వాళ్ళు అలాగనే ఉంచాడు మాట వరుసకు అనుకుందాం ఉంచితే ఒక్క గింటికి ఎన్ని మంచాలు కావాలా ఎంతమంది పెద్దోళ్ళు ఉంటారు అంటే ఇప్పుడు ఎవరు చావరు తాత ఉంటాడు తండ్రి ఉంటాడు కొడుకు మళ్ళీ ఈడి కొడుకు వాడి కొడుకు వీళ్ళందరూ ఉంటారు అందరికీ తలా ఒక మంచం వేస్తే అదిగో మనకి హాస్పిటల్స్ ఉన్నట్టు ఉంటాయి అందువల్ల మానవుడికి శుభం కలిగించేటువంటి వాడు ఇదిగో ఈ యమధర్మరాజు అందుకనే ఇక్కడ మానవులకి మేలు చేసేటువంటి వాడిని ఆ వేదకాలంలో అందరూ భావించేటువంటి వాడు ఈ నచికేతుడు అమరత్వాన్ని కలిగించేటువంటి విద్యను బోధించమంటున్నాడు ఈ అమరత్వం ఏమిటంటే మోక్షం కాదు ఎందుకని ఇది కేవలం తాత్కాలికంగా అంటే చాలా కాలం అలా భోగాలు అనుభవించేటువంటిదే కానీ శాశ్వతంగా అలా ఉండిపోయేది కాదు శాశ్వతంగా అలా ఉండిపోయేది కనుకైతే ఇంకోటి అక్కర్లా ఇదే చాలు ఎవరికైనా కానీ మళ్ళీ వచ్చి ఈ లోకంలో మానవ జన్మ ఎత్తాలంటే ఈ మానవ జన్మ ఎత్తి మళ్ళీ కష్టాలు దుఃఖాలు అనుభవించాలంటే ఎవరికైనా కష్టమే కదా అందువల్ల ఈ అమృతత్వం ఎలాంటిది ఈ అమృతత్వం ఎలాంటిది అని అంటే ఇది మానవుడి యొక్క పరమలక్ష్యమైనటువంటి మోక్షాన్ని అందించేటువంటిది కాదు ఇది కాస్త అల్పమైనటువంటిది దీన్ని అగ్నిచయన విద్య ద్వారా అందుకోవచ్చు అగ్నిచయనం అంటే కర్మ యజ్ఞయాగాదులు అంటే ఏంటంటే కర్మ మరి మనకి ఈ వేదాల్లో కర్మకాండ ఉంది మొట్టమొదట్లో కర్మకాండ ఉపాసనాకాండ జ్ఞానకాండ ఈ వేదాల్లో ఉండేది కర్మకాండ అంటే ఏంది పనులు చేయటం దేంతో శరీరంతో శరీరంతో పనులు చేసేటువంటి కర్మకాండ ఏదైతే ఉందో ఈ కర్మకాండ వల్ల లభించేది ఏదైనా అది శాశ్వతమైంది కాదు అన్నీ అశాశ్వతం నీవు కర్మ చేయటం ద్వారా ఏదైతే నువ్వు పొందావో అది ఎప్పటికీ నీకు ఉండేది కాదు అది అశాశ్వతమైనటువంటిది అంటే ఆద్యంతాలు ఉన్నటువంటివి దానికి మొదలు చివర అనేటువంటివి రెండు కూడా ఉంటాయి కాబట్టి మరి అది కాకుండా మరి ఇంకోటి ఏముందండి దైవత్వం అని అంటే ఇక మోక్షం అంటే నీ యథార్థ స్వరూపాన్ని జ్ఞానం ద్వారా నువ్వు తెలుసుకొని నీ స్వరూపంలో నువ్వుగా ఉండిపోతే అది అసలైనటువంటి మోక్షస్థితి అది ఆనంద స్థితి శాశ్వత స్థితి తిరిగి మళ్ళీ జన్మెత్తాల్సినటువంటి అవసరం లేనటువంటి స్థితి అందువల్ల కర్మిష్ఠులైనటువంటి ప్రజల కోసమే ఇదిగో దీన్ని కోరుకుంటున్నాడు ఈ కోరికను కోరుతూ ఉన్నాడు ఈ వరాన్ని కోరుతూ ఉన్నాడు ఎవరి కోసం అంటే సామాన్యమైనటువంటి లోకంలో ఉన్నటువంటి మానవులందరికీ కూడా వాళ్ళందరూ ఈ సుఖభోగాలు కావాలనుకుంటున్నారు కాబట్టి వాళ్ళ కోసం కోరుతున్నాడు మరి నచికేతుడు ఈ రెండవ వరాన్ని కోరుకోగానే యమధర్మరాజు ఏమంటున్నాడు మరి మొదటి వరాన్ని కోరుకోగానే ఆయన వరాన్ని అనుగ్రహించాడు కదా ఇప్పుడు రెండో వరాన్ని కోరుకుంటే మరి రెండో వరాన్ని ఎట్లా అనుగ్రహిస్తున్నాడు అనే విషయం తర్వాత మంత్రాలు చెప్తున్నారు 14వ మంత్రం చూడండి ప్రతే ప్రవీమి తదుమే నిబోధ స్వర్గమగ్నిం నచికేత ప్రజానం నిహితం గుహా
నచికేతః ఓ నచికేతుడా స్వర్గం అగ్నిం స్వర్గానికి తీసుకుపోయేటువంటి అగ్ని చేయన విద్య ఏదైతే ఉందో ఆ విద్యని ప్రజానన్ నేను బాగా తెలిసినటువంటి వాడిని రైట్ నువ్వు బాగానే చెప్పావు కరెక్ట్ ఈ స్వర్గానికి వెళ్ళాలి అని అంటే ఏ అగ్ని చేయన విద్య కావాలో ఆ విద్య నాకు పూర్తిగా తెలుసు నిజమే నేను తెలిసినటువంటి వాడిని మరి తత్తు దాన్ని తే నీకు ప్రబ్రమేని బోధిస్తా నాకు బాగా తెలుసు కాబట్టి దాన్ని నీకు బోధిస్తా నేను అర్హత కలిగినటువంటి వాడిని గనుక నాకు బోధించాలి అంటున్నాడు ఆయన నాకు తెలుసు కాబట్టి నేను బోధిస్తాను అంటున్నాడు ఈయన సాధారణంగా గురువుల్లో కూడా కొంతమంది ఏ రకమైనటువంటి వాళ్ళు ఉంటారంటే వాళ్ళ దగ్గర లోపల సరికే ఉండదు అప్పటికప్పుడు ఏదో ముక్కును పెట్టుకొని నాలుగు మాటలు అలా అప్పజెప్పిపోయేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు అసలు విషయం తెలియకపోయినా ఏదో అప్పటికప్పుడు చదువుకున్నటువంటి దాన్ని అట్లా ఆ జ్ఞాపక శక్తితోటో దేనితోటో అలా వదిలేస్తారు ఒకవేళ వాళ్ళని కనుక ఏదైనా కనుక కొన్ని క్వశ్చన్స్ కనుక అడిగితే కొన్ని సందేహాలు కనుక అడిగితే దానికి ఆ అడిగినటువంటి వాడి మీద కోపగించటమో లేకపోతే అది చెప్పలేకపోతే ఏదో రకంగా తప్పు చెప్పటమో లేదా ఇంకో రకంగానో కవర్ చేసుకుంటూ ఉంటారు అది వాళ్ళు నిజమైనటువంటి గురువులు కాదు మరైతే నిజమైనటువంటి గురువు ఎవరంటే తాను ఏం చెబుతున్నాడో ఆ చెప్పేదానికంటే ఎక్కువ తన దగ్గర ఉండాలి సరుకు చెప్పేదానికంటే ఎక్కువ ఉండాలి చెప్పేదాని వరకే ఉండకూడదు అంతకంటే ఎక్కువే ఉండాలి అప్పుడేమవుతుందనంటే శిష్యుడికి ఏ రకమైనటువంటి సందేహం వచ్చినా గురువు తీర్చడానికి సమర్థత కలిగి ఉంటాడు అందుకని ఇక్కడ యమధర్మరాజు ఏమంటున్నాడంటే నువ్వు ఏ అగ్ని చేయన విద్యను గురించి అడుగుతున్నావో ఆ విద్య నాకు బాగా తెలుసు కాబట్టి నేను నీకు తప్పకుండా బోధిస్తా కాబట్టి మే నిబోధ నా వల్ల నువ్వు ఆ విద్యను తెలుసుకో ఏతం దీన్ని అనంత లోకాప్తిం ఇది ఎలాంటిదయ్యా ఈ విద్య అంటే అనంత లోకాప్తిం అంటే స్వర్గప్రాప్తికరమైనటువంటిది ఈ విద్య ఎలాంటిది అంటే స్వర్గాన్ని ఇచ్చేది స్వర్గలోకానికి నేను నడిపించేటువంటిది అధో ప్రతిష్టాం ఈ జగత్తు మొత్తానికి ఆధారమైనటువంటిది గుహాయాం నిహితం బుద్ధిమంతుల యొక్క హృదయంలో ఎల్లప్పుడూ ఉండేది అని త్వం విద్ధి నువ్వు తెలుసుకో ఈ విద్యను చెబుతాను నా ద్వారా నువ్వు విను అని అంటమే కాకుండా ఆ విద్య ఎలాంటిదో కూడా మూడు విశేషణాలు చెబుతూ ఉన్నారు ఓ నచికేత స్వర్గానికి తీసుకువెళ్ళేటువంటి అగ్ని చేయన విద్య ఏదైతే ఉందో దాన్ని నేను తెలిసినటువంటి వాడిని దాన్ని తప్పకుండా నేను బోధిస్తాను నా ద్వారా నువ్వు దాన్ని తెలుసుకో దీన్ని స్వర్గలోక ప్రాప్తికరమైనటువంటిదిగా స్వర్గలోకాన్ని అందుకోవటానికి తగినటువంటిదిగా ఈ జగత్తుకు ఆధారమైనటువంటిదిగా విద్వాంసులైనటువంటి వాళ్ళ యొక్క బుద్ధి గుహలో స్థిరంగా ఉన్నటువంటి దానిగా గుర్తించు అని అంటున్నాడు మృత్యుదేవతని రెండవ వరం అడుగుతున్నాడు నచికేతుడు ఆ రెండవ వరాన్ని అడిగిన తర్వాత ఇప్పుడు మృత్యుదేవత ఆ నచికేతుడికి సమాధానం చెప్తున్నాడు అంటే ఈ వరాన్ని నేను నీకు ప్రసాదిస్తున్నాను అనుగ్రహిస్తున్నాను అనేటువంటి భావనతో ఇక్కడ చెప్తూ ఉన్నాడు అగ్నిచయన విద్య తెలిసినటువంటి వాడిని నేను దానిని నీకు బోధిస్తా నా వల్ల తెలుసుకో అని అనటాన్ని బట్టి వేదకాలంలో విద్యాభ్యాసం ఎలా జరిగేది అని అంటే గురుముఖత జరిగేది ఏ విద్య అయినా సరే ఈ ఆత్మ విద్య లేదా ఈ వేదాలకు సంబంధించినటువంటి విద్య ఏదైనా సరే అది గురుముఖత మాత్రమే ఆ శిష్యుడు గ్రహించేటువంటి వాడు అంటే గురువు దగ్గరికి వెళ్ళి ఆయన్ని కొంతకాలం సేవించి పూజించి అర్చించి ఆయన అనుకూలమైనటువంటి సమయంలో ఆయన బోధిస్తూ ఉన్నప్పుడు వీళ్ళు తెలుసుకుంటూ ఉండేవాళ్ళు ఈ ప్రకారంగా గురుముఖత శాస్త్రాన్ని తెలుసుకోవటం అనేటువంటిది అనాది సాంప్రదాయం ఇలా ఎందుకుంది అని అంటే ఈనాటి కాలంలో ఎలాగైతే అచ్చు యంత్రాలు పుస్తకాలు పెన్నులు పెన్సిళ్ళు పేపర్లు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా మరి ఆనాడు ఇలాంటివి ఏవి లేవు మరి ఇలాంటివి ఏమి లేకపోతే ఏమంటే నేను బుక్ చదువుకుంటానంటే బుక్ ఉండదు నీకు రాసుకుంటానండి అంటే రాసుకోవటానికి పెన్ను ఉండదు పేపర్ ఉండదు ఇది వేదకాలం నాటి పరిస్థితి అందుకని ఏం చేస్తారంటే గురువు సంపూర్ణంగా విద్య తెలిసినటువంటి వాడై ఉంటాడు అలా తెలిసినటువంటి వాడే విద్యను బోధించగలుగుతాడు శిష్యుడు ఏకసంతాగ్రహై ఒక్కసారి చెప్పగానే గ్రహించేటువంటి శక్తి బుద్ధి కలిగినటువంటి వాడై ఆ గురువు దగ్గర ఎలా కూర్చుంటాడంటే ఎప్పుడెప్పుడు ఆయన నోటి మీదుగా ఏం మాట వస్తుందో దాన్ని జాగ్రత్తగా వినాలి గుర్తుపెట్టుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో అలా జాగ్రత్తగా వింటాడు
ఇప్పుడు ఆ జాగృతలే అక్కర్లా హాయిగా అటు ఇటు మాట్లాడుకుంటా వాళ్ళతోటి వీళ్ళతోటి మాట్లాడుకుంటా అప్పుడప్పుడు మధ్యలో కాస్త నిద్రపోతా అప్పుడప్పుడు మెలకు వస్తే మేల్కొని ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒకటి కాస్త తెలుసుకుంటా ఉండొచ్చు తెలియకపోతేనేమో అదిగో ఇంటికి పోయి పుస్తకం ఉంది కదా చదువుకుందాం అనుకోవచ్చు అది కూడా లేకపోతే కొంతమంది ఏమో ఏం పోయింది ఇప్పుడు తెలియకపోతే మనకు వచ్చిన నష్టం ఏముందిలే అనుకుంటే అయిపోయాయి కాబట్టి ఈ రకమైనటువంటి పరిస్థితి ఇప్పుడు కానీ ఆనాడు మాత్రం అట్లా కాదు ఎందుకనంటే గురువు యొక్క మాట వ్యర్థం కాకూడదు గురువు ఏ మాట అయితే చెప్పాడో ఆ మాట తన యొక్క బుద్ధిలో అది నిలిచిపోవాలి అందుకని శిష్యుల్లో విపరీతమైనటువంటి గ్రహణ శక్తి ఉండాలి శ్రద్ధగా వింటేనే ఆ గ్రహణ శక్తి కూడా ఉంటుంది అంతేకాకుండా మంత్రాలని లేదా శ్లోకాలని కంఠస్థం అయ్యేటట్టుగా వాటిని చదువుకోవాలి మరి గురువు గారే చెప్పాలంటే పుస్తకమే ఉండదు కాబట్టి ఆయన కంఠస్థం చేసి గుర్తుపెట్టుకున్నటువంటి శ్లోకాలని మంత్రాలని ఆయన చెబుతాడు మరి శిష్యుడేమో ఆ మంత్రాలని శ్లోకాలని జాగ్రత్తగా గ్రహించి బాగా గుర్తుపెట్టుకొని మళ్ళీ తన యొక్క కుటీరానికి వెళ్ళి ఈ చెప్పినటువంటి మొత్తాన్ని కూడా ఒకసారి రెండు సార్లు మూడు సార్లు మననం చేసుకుంటాడు అంటే జ్ఞాపకం చేసుకుంటాడు జ్ఞాపకం చేసుకొని మళ్ళీ 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 దాన్ని అనుకొని ఈ మంత్రం నాకు చక్కగా వచ్చింది అని అనుకున్న దాకా దాన్ని అట్లా మననం చేస్తూనే ఉంటాడు ఈ రోజుల్లో అంత కష్టం లేదు అంత ధారణాశక్తి అక్కర్లా అంత బుద్ధి సూక్ష్మత ఉండాల్సినటువంటి అవసరం లేదు కానీ పూర్వకాలంలో మాత్రం మతిపరుపు కనుక ఉన్నట్లయితే అతడు శిష్యుడిగా అసలు బరికేరాడు విద్యను పొందడానికి అర్హుడే కాదు మరి ఇక విద్యను బోధించేటువంటి గురువుల పరిస్థితి ఏమిటంటే తాను బోధించబోయేటువంటి శాస్త్రం ఏదైతే ఉందో దాని యొక్క అనుభవాలన్నీ ఖచ్చితంగా తెలిసి ఉండాలి తాను బోధించబోయేటువంటి శాస్త్రం పూర్తిగా తెలిసి ఉండాలి ఈ రోజుల్లో అయితే ఏమీ తెలియకపోయినా గురువులు ఏదైనా మాట్లాడేసేయచ్చు ఎందుకంటే గ్రంథాలు ఉంటాయి కాబట్టి దాంట్లో కాస్త దీంట్లో కాస్త ఏదో ముక్కురు పట్టేసి అది కాస్త ఇది కాస్త చెప్పేస్తే సరిపోతుంది కానీ ఆ రోజుల్లో అలా కాదు స్వయంగా గురువు దగ్గర అధ్యయనం చేసి తిరిగి వచ్చి మళ్ళీ శిష్యునికి బోధించగలిగినటువంటి శక్తి ఉండాలి అదిగో అలాంటి వాడే నిజమైనటువంటి గురువు అంతేకాకుండా ఈ ఉపనిషత్తులు ఎలాంటివేనంటే బాగా లోతైనటువంటి అర్థంతో కూడుకున్నటువంటి నిజంగా ఇప్పుడు కఠోపనిషత్తుని ద్వారా చెప్పుకున్నంతా మనం కథ కాబట్టి ఇక్కడ లోతైనటువంటి అర్థాలు లేవు కాకపోతే లోతైనటువంటి భావాలు కొన్ని ఉన్నాయి ఆ భావాలను కూడా మనం చెప్పుకుంటా ఉన్నాం ఎందుకనంటే నచికేతుడి యొక్క మేధాశక్తి ఎలాంటిదో నచికేతుడి యొక్క తీవ్ర వైరాగ్యం ఎట్లాడిదో నచికేతుడి యొక్క తీవ్ర ముముక్షుత్వం ఎట్లాడిదో చెప్పుకుంటున్నాం యమధర్మరాజు ఎంత శాస్త్ర సాంప్రదాయాన్ని పాటించేటువంటి వాడు ఏ రకంగా శాస్త్రం తెలుసుకున్నటువంటి వాడు ఏ రకంగా శిష్యుడిని గౌరవిస్తున్నటువంటి వాడు ఇది మనం ఇక్కడ చెప్పుకుంటాం మరైతే ఈ వేదాంతాన్ని చెప్పేటప్పుడు అతి కఠినమైనటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో చాలా గొప్ప గొప్ప భావాలన్నీ కూడా చిన్న చిన్న మాటల్లో చెబితే ఆ మాటల యొక్క అర్థాన్ని విడదీసి చెప్పగలిగినటువంటి శక్తి గురువుకు ఉండాలి గురువు కనుక ఆ శక్తి కనుక లేకపోయినట్లయితే ఆ విన్నటువంటి శిష్యుడికి ఆ శాస్త్రం ఎందుకు పనికిరాదు ఎందుకు ఉపయోగపడదు పై పైన కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు మీరు ఎక్కడ ఏ గ్రంథంలోనైనా సరే మీ దగ్గర రకరకాలైనటువంటి గ్రంథాలు ఉన్నాయి ఆ గ్రంథాల్లో చూడండి దాంట్లో ఏముంటుందో ఎందుకనంటే పూర్తిగా దాంట్లో చెప్పగలిగి చెప్పినటువంటి పరిస్థితి ఉండదు అందువల్ల వాటిని చదువుకుంటే ప్రయోజనం లేదు కాబట్టి గురుముఖత మనం శాస్త్రాన్ని విన్నప్పుడే ఆ మంత్రానికి సంబంధించినటువంటి సమస్తమైనటువంటి విషయాలు లోతైనటువంటి విషయాలు మనకు అర్థమవుతాయి కాబట్టి ఇలా అర్థాలు చెప్పగలిగేటువంటి వాడు శాస్త్ర జ్ఞానం ఏదైతే ఉందో అంతా కూడా అతనికి కంఠోపాఠమై ఉండాలి అంటే విషయం మీద ఒక గొప్ప పట్టు ఉండాలి అప్పుడే ఫలానా శాస్త్రం నాకు తెలుసు అని అనగలుగుతాడు సాధారణంగా మనం చాలా చోట్ల ఒక మాట వింటాం ఏమంటే నాకు భగవద్గీత మొత్తం తెలుసండి ఒక్క 11వ అధ్యాయమేనండి కాస్త కష్టంగా ఉంది అంటే భగవద్గీత మొత్తం తెలుసంటే ఏం తెలుసు అంటే చదవటం తెలుసు చదవటం తెలిస్తేనే మొత్తం తెలిసిపోయినట్ట ఆ చదవటం వరకు తెలిసినటువంటి వాడికి అందులో ఒక పదానికి అర్థం చెప్పమంటే చెబుతాడా చెప్పలేడు అలాగే నాకు ఈ ఉపనిషత్తులు అన్నీ తెలుసండి ఎందుకు తెలుసు అదిగో అవన్నీ కూడా చదివావు చదవటానికి పుస్తకం ఉంది చూస్తా చదువుతావు కాబట్టి అంత మాత్రాన ఏం తెలిసిపోతాయ్యా కాబట్టి నాకు తెలుసు అని అనగలిగేటువంటి వాడు ఈ లోకంలో దాదాపుగా వేళ్ల మీద లెక్క పెట్టడానికి కూడా ఉండరు కానీ ఏదో తెలుసు అనేటువంటి వాళ్ళు కొద్దిమంది ఉంటారు అంతే తప్ప నాకు అంతా తెలుసండి అని అనేవాళ్ళు ఎవరు ఉండరు ఇప్పుడు యమధర్మరాజు ఏమంటున్నాడు తనకు అగ్ని చేయని విద్య బాగా తెలుసు అంటున్నాడు బాగా తెలుసు అంటున్నాడంటే ఇక దాంట్లో ఎవరికి ఏ సందేహం వచ్చినా
ఇంకెవరూ చెప్పలేరు, ఆయన మాత్రమే చెప్పగలుగుతాడు. కారణం ఏంటంటే దానికి అథారిటీ ఆయన, అంటే యమధర్మరాజే ఈ అగ్నిచైన విద్యకి అథారిటీ అన్నమాట. అందువల్ల ఈ విద్య ఎలాంటిదో ఇక్కడ చెప్తున్నాడు యమధర్మరాజు. ఈ విద్య యొక్క విశేషణాలు, ఈ విద్య మూడు రకాలైనటువంటి విశేషణాలతో ఈ విద్య యొక్క గొప్పతనాన్ని కూడా చెప్తున్నాడు. ఏంటంటే ఇది స్వర్గలోకానికి చేర్చేది. అంటే ఈ విద్యను ఎవరైతే పూర్తిగా తెలుసుకొని ఆ తెలుసుకున్న ప్రకారంగా ఈ అగ్ని కార్యం చేస్తారో, అగ్నిచయనం చేస్తారో, యజ్ఞం చేస్తారో, హోమం చేస్తారో, అలాగనే చేసినట్లయితే తప్పకుండా ఆ యజమాని స్వర్గలోకానికి వెళ్తాడు. కాబట్టి ఎవరైతే ఈ యజ్ఞ కార్యాన్ని నిర్వర్తిస్తారో, చెప్పినటువంటి విధంగా నిర్వర్తిస్తారో, అటువంటి వాళ్ళు తప్పనిసరిగా స్వర్గానికి వెళ్తారు. అందువల్ల దీన్ని స్వర్గానికి చేర్చేది అన్నాడు. ఇక రెండవది ఏంటంటే ఇది జగత్తుకి ఆధారమైనటువంటిది అన్నాడు. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి కర్మిష్ఠులైనటువంటి వాళ్ళు, అంటే కర్మలు చేయటం వల్ల ఆసక్తి కలిగినటువంటి వాళ్ళని కర్మిష్ఠులు అంటారు. ఈ కర్మలు చేయటంలో ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ లోకంలో, వాళ్ళందరూ కూడా ఒక కోరిక ఉంటుంది. ఏమిటా కోరిక అంటే హాయిగా సుఖాలు భోగాలు అనుభవించాలా, అలా అనుభవించాలంటే స్వర్గానికి పోవాలి, ఏ దుఃఖం లేకుండా అనుభవించాలంటే స్వర్గానికి పోవాలా అనేటువంటి కోరిక ఉంటుంది. కాబట్టి లోకంలో ఈ కోరిక ఉన్నటువంటి అనేక మంది వాళ్ళ యొక్క కోరిక నెరవేర్చేది కనుక ఇక్కడ అనేకమైనటువంటి దుఃఖాలు పొంది విరక్తి చెంది దీర్ఘకాలం సుఖాలు భోగాలు కోరుకొని ఆ స్వర్గానికి వెళ్ళాలి అని అనుకున్నటువంటి వాళ్ళు, అదిగో ఆ స్వర్గానికి దారి చూపించేటువంటి విద్య కనుక ఇది జగత్తుకి ఆధారమైనటువంటిది అన్నారు. అంటే జగత్తు కంటే జగత్తులో ఉన్నటువంటి చాలామందికి, జగత్తులో ఉన్నటువంటి 199 మందికి అని అర్థం అన్నమాట. ఎందుకంటే అంతమంది కోరుకుంటారు ఈ స్వర్గభోగాలు. ఇక మూడోది ఏమిటంటే ఈ విద్య ఎలాంటిది అంటే విద్వాంసుల యొక్క బుద్ధి గుహలో ఉన్నటువంటిది అన్నారు. విద్వాంసులైనటువంటి వాళ్ళు, పండితులైనటువంటి వాళ్ళు, విద్వాంసులు అంటే పండితులు, విద్వాన్ అంటారు, పండితులైనటువంటి వాళ్ళు ఈ విద్యను తెలుసుకొని తమ యొక్క బుద్ధిలో నిక్షిప్తం చేసుకుంటారు. అలా నిక్షిప్తం చేసుకున్నప్పుడే దాన్ని మళ్ళీ ఇతరులకు చెప్పగలుగుతారు. అందువల్ల అదిగో అలా బుద్ధి గుహలో నిలిచేటువంటి ఈ విద్య, అటువంటి విద్యని అయ్యా నేను నీకు బోధించబోతున్నాను అంటున్నాడు యమధర్మరాజు. మరి ఇప్పుడు యమధర్మరాజు అలా అన్న తర్వాత మరి ఇంకేమంటున్నాడు, ఆ ఏమంటున్నాడు అనేటువంటి విషయాన్ని మనం తర్వాత మంత్రంలో 15వ మంత్రంలో చెప్తున్నారు. చూడండి, లోకాదిమగ్నిం లోకాదిమగ్నిం తమువాచ తస్మై తమువాచ తస్మై యాయిష్టకాయ యాయిష్టకాయ వతీర్వాయ ధావ వతీర్వాయ ధావ సచాపి తత్ప్రత్య సచాపి తత్ప్రత్య వదత్య దోక్తం వదత్య దోక్తం అథాస్య మృత్యుః అధాస్య మృత్యుః పునరేవాహ తుష్టః పునరేవాహ తుష్టః. లోకాదిం లోకవాసనకి కారణమైనటువంటి ఈ ఒక్కటే దీంట్లో ముఖ్యమైనటువంటి మాట, లోకవాసనకి కారణమైనటువంటిది తాను చెప్పబోయేటువంటి విద్య చాలా గొప్పదని అంటారు ఆయన. లోకవాసనకి కారణమయ్యేటువంటిది అంటే అంత గొప్పదేం కాదు అని ఒక మాటగా ఇక్కడ తెలియజేస్తున్నాడు ముందే. ఈ లోకవాసనకి కారణమైనటువంటి తమ్ అగ్నిం ఆ అగ్నిచైన విధానాన్ని యా ఎటువంటి ఇష్టక ఇటుకల్ని, అంటే యజ్ఞంగానే చేయాలి హోమం చేయాలి అని అంటే ఇటుకలు కావాలి, ఆ ఇటుకలు ఎటువంటి ఇటుకలు కావాలి, అలాగనే యావతీవ ఎంత పరిమాణం కలిగినటువంటి హోమకుండాన్ని నిర్మించాలి, హోమకుండ యొక్క సైజు ఎట్లా ఉండాలి, ఇటుకలు ఎలాంటి ఉండాలి, ఎన్ని ఉండాలి, యథావ ఏ ప్రకారంగా చెయ్యాలా, లేదా ఏ ప్రకారంగా ఈ కార్యాన్ని అంటే ఈ యజ్ఞ కార్యాన్ని చెయ్యాలి. తస్మై ఆ నచికేతుడికి వాచ చెప్పాడు. ఇక్కడ వివరం మాత్రం చెప్పలే మనకి, వివరం చెప్పకుండా నచికేతుడికి మొత్తం చెప్పేశాడు. ఏమని చెప్పాడు, అన్ని విషయాలు చెప్పాడు. ఎందుకనంటే అసలు ప్రధానమైనటువంటివి కొన్ని ఉన్నాయి, ఆ విషయాల కన్నా ముఖ్యంగా అంత ప్రధానమైనవి కానటువంటివి ఏంటంటే ఇటుకలు ఏ సైజులో ఉండాలా, ఏ రకమైనటువంటి ఇటుకలు కావాలా, ఎంత హోమగుండాన్ని నిర్మించాలా, ఏ ప్రకారంగా హోమాన్ని చేయాలా అని చెప్పాడనంటే దానికి సంబంధించినటువంటి మొత్తం ఏ టు జెడ్ అన్నీ చెప్పాడని అర్థం అన్నమాట. మరి తత్ దానిని
యథోక్తం చెప్పినట్టుగా ప్రత్యవదత్ తిరిగి అప్పగించాడు నచికేత. యమధర్మరాజు ఏ రకంగా అయితే చెప్పాడో ఆ మొత్తాన్ని అప్పగించాడు, అప్పచెప్పేశాడు. ఇంతకుముందే మనం అనుకున్నాం కదా ఆనాడు విద్య ఎట్లా ఉంటుందని అంటే, అదిగో బోధించిన తర్వాత ఆ బోధించినటువంటి విద్య మొత్తాన్ని ఆ మంత్రాల్లోనే మొత్తం అప్పచెప్పాలి. తర్వాత ఏదైనా ప్రశ్న వేస్తే ఆ ప్రశ్నకి సమాధానం చెప్పాలి. అప్పుడు అతనికి అర్థమైంది అని అనుకుంటాడు, గుర్తుంది అని అనుకుంటాడు. మరి ఈ రోజుల్లో అయితే ఏంటంటే, మనం గంట చెప్పి గంటన్నర చెప్పిన తర్వాత ఏమన్నా ఒకటి చెప్పమంటే నోరెత్తేవాళ్ళు చాలా తక్కువ, ఎత్తేనేమో ఏదో ఒకటి రెండు విషయాలు చాలా కష్టంగా ఎత్తటం. అంతే తప్ప మొత్తం విన్న మొత్తాన్ని ఒక్కసారి చెప్పండి అని అంటే ఎవరైనా చెప్పగలుగుతారా? చెప్పలేదు. చెప్పలేకపోవటం లోపం అని నేను అన్నా. ఎందుకంటే ఈనాడు మనకున్నటువంటి ఈ మేధస్సు అట్లాంటిది, ఈనాడు ఉన్నటువంటి ఈ బుద్ధి యొక్క పరిమితులు అట్లాంటివి. అందువల్ల ఈ మొత్తం చెప్పడం అనేది ఇప్పుడు కుదరదు. ఆ రోజుల్లో ఏందనంటే, నేను ఏదైనా పోగొట్టుకుంటే ఇక నాకు ఎక్కడ దొరకదు కదా అనేటువంటి భయం ఉంటుంది. ఆ భయం ఉంటుంది కాబట్టి మొత్తం జాగ్రత్తగా వింటారు, చెప్పేస్తారు. అందుకని ఇక్కడ కూడా నచికేతుడు ఆ మొత్తాన్ని కూడా అదే విధంగా యమధర్మరాజు ఎట్లా అయితే చెప్పాడో అట్లా ఒప్పచెప్పేశాడు. తథా అప్పుడు మృత్యు యమధర్మరాజు అస్య ఇట్లా ఒప్పగించడాన్ని బట్టి తుష్ట సంతృప్తి చెంది పునః ఏవ మరలా ఇంకా ఇలా అంటున్నాడు. దీంట్లో మొత్తం ఏముంది, లోకవాసన కారణమైనటువంటి అగ్ని చేయన విధానాన్ని యమధర్మరాజు నచికేతుడికి బోధించాడు. ఎటువంటి ఇటుకలు వాడాలనో, ఎన్ని ఇటుకలు కావాలో, ఎంత పరిణామం కలిగినటువంటి అగ్నికుండాన్ని నిర్మించాలో, ఏ ప్రకారంగా హోమక్రియని నిర్వహించాలో మరి వివరంగా తెలియజేసిన తర్వాత దాన్ని శ్రద్ధగా విన్నటువంటి నచికేతుడు చెప్పినటువంటి దాన్ని చెప్పినట్టుగా తిరిగి యముడికి అప్పగించాడు. ఇలా చెప్పేటప్పటికల్లా గురువు చాలా సంతోషం కలిగింది. ఎందుకంటే తాను చెప్పినటువంటి జ్ఞానం ఏ శిష్యుడైతే చక్కగా అర్థం చేసుకుంటాడో అదిగో అటువంటి శిష్యుడిని కనుక చూస్తే గురువుకి ఎంతో ఆనందంగా ఉంటుంది. ఆ గురువు యొక్క అనుగ్రహం కూడా అటువంటి శిష్యుడికే ఉంటుంది. అందుకని యమధర్మరాజు కూడా నచికేతుడి యొక్క ఈ ధారణాశక్తికి, ఈ జ్ఞాపకం పెట్టుకునేటువంటి శక్తికి ఎంతో ఆనందించి తృప్తి చెంది నచికేతుడితో ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడు మళ్ళీ తర్వాత ఇంకో మంత్రం చెప్పింది అంటే, మూడు వరాలు కాక బోనస్ వరం కూడా ఒకటి ఇవ్వబోతున్నాడు. ఆ బోనస్ వరం తర్వాత మంత్రంలో వచ్చింది అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏమిటంటే, అదిగో ఆ నచికేతుడు చెప్పినటువంటి దానికి ఎంతో ఆనందించాడన్నమాట. మరి ఇది లోకవాసనకు కారణమైనటువంటిది. యమధర్మరాజు ఈ అగ్ని చేయిన విద్యని అంగాంగ సహితంగా ఎంతో విపులంగా చెప్పడం జరిగింది. ఉపనిషత్తులన్నీ కూడా జ్ఞానకాండకు సంబంధించినవి అయితే, మరి ఇవేమో కర్మకాండకు సంబంధించింది. యజ్ఞయాగాదులన్నీ కూడా కర్మకాండకు సంబంధించినవి. అందుకే కర్మకాండకు సంబంధించినటువంటి హోమ పద్ధతిని ఇక్కడ వివరించలా. ఇది విశేషం. మీరు అనుకోవచ్చు, ఏమండి ఆ వివరం ఏదోగానే చెప్పినట్టు మనం కూడా చేసేవాళ్ళం కదా అని. కానీ ఉపనిషత్తులు వినేటువంటి వాళ్ళకి ఈ ఆశ కలగకూడదు. ఏ ఆశ? అదిగో స్వర్గభోగాలు నేను అనుభవించాలి. ఎందుకంటే స్వర్గభోగాల కోసం నువ్వు చేసేటువంటి శ్రమ ఏదైతే ఉందో అది ముక్తి కోసం కనుక ప్రయత్నం చేసినట్లయితే మరొక అడుగు నువ్వు ముందుకేస్తావు ముక్తి మార్గంలో, భగవంతుడికి దగ్గర అవుతావు. కాబట్టి అది నీకు ప్రయోజనం కలిగిస్తుంది. అంతే తప్ప నేను స్వర్గభోగాలు అనుభవిస్తానండి అంటే ఏం చేస్తావు? దానికోసం నువ్వు ఇక్కడ ఏదో చేస్తావు, అగ్నిచయనం చేస్తావు, చేసిన తర్వాత స్వర్గభోగాలకు పోతావు. స్వర్గభోగాలకు పోయిన తర్వాత అక్కడ కొన్ని వేల సంవత్సరాలు లక్షల సంవత్సరాలు ఉంటావు, మన తర్వాత ఇక్కడికి వస్తావు. అంటే నీకు ఎంత టైం వేస్ట్ అయిందనమాట? కొన్ని లక్షల సంవత్సరాలు వేస్ట్. పోనీ అక్కడ నుండి నువ్వు ఏమైనా చేయడానికి వీలైందా? అక్కడ నుండి ఏమైనా మోక్షాన్ని అందుకోవడానికి వీలవుద్దా? వీలు కాదు. కాబట్టి ఏమిటి, మన మామూలుగా చెబుతా తింటాం నిద్రపోవటం, తింటాం నిద్రపోవటం అండి. అదిగో ఆ ప్రకారం హాయిగా భోగాలు అనుభవించడం, నిద్రపోవటం, ఏ పని అక్కడ? దాంట్లో వాడి కాలం అంతా గడిచిపోతుంది. అందుకని ఇక్కడ ఆ మార్గం మొత్తాన్ని కూడా వివరించకుండా ఇక్కడ అంతా చెప్పినట్టుగా ఒక మాట మాత్రం చెప్పేశారన్నమాట. అంటే పూర్తిగా నచికేతుడికి ఆ విషయాన్ని యమధర్మరాజు తెలియజేశాడు. హోమగుండం ఎంత పరిణామంలో ఉండాలి, అలాగనే ఎంత ఏ రకమైనటువంటి ఇటుకలు, ఎన్ని రకాల ఎన్ని ఇటుకలు కావాలి, ఎలా హోమాన్ని నిర్వర్తించాలి అని చెప్పినట్టుగా ఇక్కడ మనకి తెలియజేయడం జరిగింది. కాబట్టి దీన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే బోధ చాలా వివరంగానే జరిగినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. పూర్వకాలంలో ఈ విద్యలు బోధించిన తర్వాత శిష్యుడు ఏం చేస్తాడంటే ఆ విద్యల మొత్తాన్ని కూడా మళ్ళీ గురువుకి అప్పగించాలి, అప్పచెప్పాలి. అలా అప్పచెబితేనే ఆ శిష్యుల్లో ఆ జ్ఞానం కాస్త ఉన్నట్టు అనమాట. కాబట్టి అంతే తప్ప ఇప్పుడు మాదిరిగా గురువు నేను చెప్పాల్సింది ఏదో చెప్పేశానండి, నా బాధ్యత తీరిపోయింది, ఇక నాకేం సంబంధం లేదు అనేటువంటి పద్ధతి కాదు.
నా దగ్గర ఉన్నటువంటి శిష్యులు ఎవరైతే ఉన్నారో దీన్ని ఎంతవరకు అర్థం చేసుకున్నారు, ఏం అర్థం చేసుకున్నారు, ఏం అర్థం చేసుకోలేకపోయారు, మరి అర్థం చేసుకున్నటువంటి దాన్ని ఎంతవరకు జీవితంలో ఆచరణలో పెట్టుకుంటున్నారు, ఎలా ఉపయోగించుకుంటున్నారు అని ఆలోచించేటువంటి గురువే నిజమైనటువంటి గురువు. అలా ఆలోచించకుండా నా పనేదో అయిపోయిందండి, నేను చెప్పేసేయటం అయిపోయింది, వాళ్ళు వింటే విన్నారు, లేకపోతే వాళ్ళ కర్మ నాకెందుకండి అని అనేటువంటి వాడు నిజమైనటువంటి గురువు గారు. అందుకనే ఇక్కడ ఈ సాంప్రదాయాన్ని పాటిస్తూ యమధర్మరాజు నచికేతుడిని, నువ్వు నా ద్వారా నేర్చుకున్నటువంటి విద్యను నాకు అప్పచెప్పమన్నాడు. అప్పుడు నచికేతుడు మొత్తాన్ని కూడా అప్పచెప్పేశాడు. అలా చెప్పడంతో యమధర్మరాజుకి ఎంతో ఆనందం కలిగింది. ఏ గురువుకైనా సరే గొప్ప ఆనందం కలిగేటువంటి అద్భుతమైనటువంటి సందర్భం అన్నమాట ఇది. తన శిష్యుడు తాను చెప్పినటువంటి విషయాన్ని చెప్పినట్టుగా అర్థం చేసుకొని నమ్మినటువంటి సమయం ఏదైతే ఉందో, అంటే అర్థం చేసుకోవడం నమ్మాలి కూడా, ఆ నమ్మినటువంటి సమయం ఏదైతే ఉందో అది గురువుకి ఆనందకరమైనటువంటి సమయం, గురువు యొక్క అనుగ్రహం శిష్యుడి మీద ప్రసరించేటువంటి సమయం. అందుకే యమధర్మరాజు ఇక్కడ ఎంతో తృప్తితో ఎంతో సంతోషంతో నచికేతుడికి కోరకుండానే ఇదిగో మరొక వరాన్ని ఇవ్వటానికి సిద్ధపడుతూ ఉన్నాడు. ఈ మంత్రంలో మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఇది లోకవాసనకు కారణమైంది అని అంటున్నారు. మనకి మూడు రకాలైనటువంటి వాసనలు ఉన్నాయి. ఏమిటది? దేహవాసన, లోకవాసన, శాస్త్రవాసన. ఈ మూడు వాసనలు మనకి ఏం చేస్తాయనంటే మోక్షానికి మనం పరుగులు తీస్తామంటే అక్కడక్కడ మనకి స్పీడ్ బ్రేకర్లు వేస్తాం. అంటే మనం మోక్ష మార్గం వైపు ప్రయాణం చేస్తూ ఉంటే మన కాళ్ళు కట్టేసి వెనక్కి లాగుతూ ఉంటాయి అన్నమాట. ఏమిటి? దేహవాసన, లోకవాసన, శాస్త్రవాసన. దేహవాసన అంటే ఏమిటంటే ఈ దేహం బాగుండాలా, దీనికి కావాల్సినటువంటి తిండి బాగా కోరుకున్న తిండి పెట్టాలా, మంచి డ్రెస్ వేయాలా, బాగా లిప్స్టిక్లు మరి పౌడర్లు ఇవన్నీ కూడా కావాలా, చక్కగా స్నానం చేయాలా, తర్వాత దీన్ని బాగా అందంగా అలంకరించాలా, ఇట్లా ఈ దేహానికి సంబంధించి నిరంతరం కూడా ఈ దేహం గురించి ఆలోచిస్తూ ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటే అది దేహవాసన. దేనికి పనికి వస్తుందండి? దేనికి పనికి? ఏదో కొంత అవసరమే, అసలు అవసరం లేదని నేను చెప్పను. ఏమంటే స్నానం చేయక్కర్లేదా? కంపు కొట్టింది స్నానం చేయాలి కాబట్టి స్నానం చేయాల్సిందే, మరి ఆహారం పెట్టాల్సిందే, అన్నీ బాగాలి. కానీ వీటిలో దీనికోసమే బ్రతుకుతున్నాం, తినటం కోసమే బ్రతుకుతున్నాం అని కాకుండా ఏదో బ్రతకటం కోసం తినాలి అనేటువంటి ఆలోచన ఉండాలి. అదిగో అలా లేకుండా ఉంటే దాన్ని దేహవాసన అన్నారు. రెండోది ఏంటంటే లోకవాసన. లోకవాసన ఏంటంటే లోకంలో వాళ్ళు ఉన్నారు ఎట్లా ప్రవర్తిస్తున్నారు. ఏమండి మనం పోయి అక్కడ ఏదో వేదాంతం వింటున్నాం కానీ లోకంలో వాళ్ళందరూ ఎవరు వింటున్నారండి? వినకపోతే వాళ్ళు హాయిగానే ఉంటున్నారుగా, ఆనందంగానే ఉంటున్నారుగా. వాళ్ళందరూ ఆనందంగా ఉంటే మనకెందుకండి కర్మ? హాయిగా మనం కూడా టీవీ చూసుకోకూడదు, ఎవరితో మాట్లాడుకుంటా కూర్చోకూడదు, లేదా సినిమాలు చూడకూడదు, లేదా ఏదైనా చేయకూడదు. కాబట్టి ఇవన్నీ చేస్తామంటే ఎంత బాగుంటుంది? మనకెందుకు ఇవన్నీ మానుకొని ఏదో శాస్త్రాన్ని వింటాం, ఏదో ఉపనిషత్తులు వింటాం, ఏదో భగవద్గీత వింటాం, ఇవన్నీ మనకెందుకు అని అనుకుంటాం. ఎప్పుడు ఈ లోకాన్ని చూస్తూ ఉన్నప్పుడు, చుట్టూ ఉన్నటువంటి లోకం వాళ్ళు నీకు కూడా హితబోధ చేస్తూ ఉంటారు. ఏ ఏం పోతావాలి పొద్దుగుకి, ఏ రోజు పోయేది అదే కదా, కూర్చో మన ఇద్దరు మాట్లాడుకుందాం అని అది వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళ మీద అదిగో వ్యవహారాలన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి ఇలా ఏదైతే ఉందో ఇదంతా కూడా లోకవాసన. దీనివల్ల ఏమవుతుంది? దీనివల్ల ఏమవుతుందంటే నీ మనసు మొత్తం ఈ వ్యవహారాల మీద పడిపోద్ది, భగవంతుడిని పూర్తిగా మర్చిపోతుంది. ఇక మూడోది ఏంటంటే శాస్త్రవాసన. శాస్త్రవాసన ఏమిటంటే ఇంకొంచెం లోతుగానే దిగిన తర్వాత, శాస్త్రాలు తెలుసుకున్న తర్వాత ఇంకా అది తెలుసుకుందాం, ఇది తెలుసుకుందాం, ఇది తెలుసుకుందాం, అది తెలుసుకుందాం. ఒక ఆయన పొద్దున ఫోన్ చేశాడు, ఫోన్ చేసిన తర్వాత రాత్రే ఫోన్ చేశాడు. ఫోన్ చేసిన తర్వాత సోది పెట్టుకుంటామంటే మనకి 7:10 అయినప్పటికి ఇంకా నొక్కేసి నేను ఆమెను వచ్చేసాడు. సరే ఇవాళ పొద్దున మళ్ళీ 10 చేస్తానంటే 9:30 చేశాడు. చేసిన తర్వాత ఆయన రామచంద్ర మిషన్లో ఉంటాడంట, ఆ రామచంద్ర మిషను ఆ రామచంద్ర సంబంధించిన మొత్తం ఇక నాకు బోధించడం ప్రారంభం చేశాడు. ఇక ఎప్పటికి ఇది అయిపోద్ది? టిఫిన్ చేయాలా? సరే టిఫిన్ చేయడం కాక ఆగిపోయినా ఏం పర్వాలేదు, అసలు ఎప్పటికవుద్ది? అప్పటికే ఎంత చెప్పాడో చెప్పాడు, తలకాయ బొప్పి కట్టిపోయింది. ఇంక అప్పుడు చెప్పా, ఆపండి మీరు కాస్త, మీకు ఏదైనా కావాలంటే నన్ను అడగండి, లేకపోతే మీరు చెప్పడం ఆపేసేయండి అని అన్నా. సరే ఆపేసి మళ్ళీ ఈ వ్యవహారం మాట్లాడుతూ మొదలుపెట్టాడు. ఈ క్యాసెట్లని అవి నీ వెరీ ఏదో మాట్లాడుతూ ఇంకా ఆమెను కట్ చేసేసాం, అయిపోయి. అంటే ఏమిటంటే అది ఏం మాట్లాడతారో, ఎందుకు మాట్లాడతారో ఏమిటో తెలియకుండా అలాగా మాట్లాడి నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, ఇది కావాలని చిట్ చివరికి ఏది లేకుండా అనుకుంటాడు. ఎందుకని? ఎందుకని అంటే ఒక స్థిరత్వం లేదు. ఆ స్థిరత్వం లేక ఇది చదవాలా అది చదవాలి. ఇప్పుడు రామచంద్ర మిషన్ గురించి 45 నుంచి ఉన్నాడంట దాంట్లో, దాంట్లో బాగా అన్ని నేర్చుకున్నాడు. అన్ని నేర్చుకున్నాడు, మరి ఈయనెందుకు మానుకోవచ్చుగా? కానీ ఇవన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయండి, ఈ శాస్త్రాలు బాగున్నాయి, నాకు అచ్చంగా ఉపనిషత్తులకు సంబంధించిన సీడీలు డివిడీలు ఉంటే పంపించండి అన్నాడు.
సరే ఉపనిషత్తులకు సంబంధించి ఫలానా ఇవన్నీ దీంట్లో ఉన్నాయి కదండి అన్నాడు. మరి ఇంకేం కావాలి? నా బ్రహ్మసూత్రాలు కావాలండి అన్నాడు. సరేలే వచ్చినప్పుడు చెప్తాలేదు అని పెట్టేసి. అంటే ఎలా అది నేర్చుకోవాలి, ఇది నేర్చుకోవాలి, ఇది నేర్చుకోవాలి. ఎప్పుడు నేర్చుకుంటాడు, ఎన్ని నేర్చుకుంటాడు? ఒక ఉపనిషత్తు అర్థం చేసుకోవడం కోసం ఎంతకాలం పడుతుంది? ఆయనకి ఎదురుగా గురువు లేకుండా కేవలం వెబ్సైట్లో చూసుకొని అది నేర్చుకోవటం ఎంతకాలం పడుతుంది? కాబట్టి ఇవన్నీ కూడా ఎలా ఉంటాయనంటే ఏమీ నేర్చుకునేది ఏముండదు, కానీ ఇన్ని నేర్చుకున్నాను అనేటువంటి భావన ఉండాలి, నేను ఇంత గొప్పవాడిని అనేటువంటి భావన ఉండాలి. ఇదిగో ఇలాంటి భావన కోసం తంటాలు పడేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇదిగో వీళ్ళదే శాస్త్ర వాసన అని అన్నారు. మరి ఇక్కడ నచికేతుడికి చెప్తున్నాడు ఇది లోకవాసనకి సంబంధించినటువంటిది అని. ఎందుకు లోకవాసనకి సంబంధించినటువంటిది? ఏమిటంటే దీని ద్వారా స్వర్గానికి చేరుకోవచ్చు. లోకంలో ఉన్నటువంటి మానవులందరూ స్వర్గానికి పోవాలనుకుంటున్నారు, స్వర్గానికి చేర్చేది. మరి స్వర్గానికి చేర్చిన మాత్రం నీకేమైనా ఉపయోగమా? నీ మోక్షానికి ఏమైనా ఉపయోగపడుద్దా? ఉపయోగపడదు. నీకేమైనా ఆత్మజ్ఞానం కలుగుద్దా? కలగదు. ఎందుకంటే జ్ఞానం వేరు, ఈ అగ్ని చేయని విద్య వేరు. అందువల్ల దానికి దీనికి సంబంధం లేదు. పని చేసేది ఏమైనా నువ్వు నిష్కామంగా చేస్తావా? అలా నిష్కామంగా చేయవు. ఎందుకంటే నాకు స్వర్గభోగం కావాలని చేస్తావు. మరి స్వర్గభోగం కావాలని చేస్తే నువ్వు సక్రమంగా చేస్తే స్వర్గభోగం వస్తుంది, లేకపోతే రాదు, అది వేరే విషయం. అదే కనుక నువ్వు నిష్కామంగా కనుక చేసినట్లయితే స్వర్గభోగం వచ్చినా రాకపోయినా నీ మనస్సు దేవుద్ది అదిగో ఈ ఆత్మజ్ఞానం వైపు మళ్తావు. అది లేదు, ఇది లేదు, దేనికి పనికిరాదు, అందుకనే దీన్ని లోకవాసన అని అన్నాడు. మరి దీనివల్ల ఏమవుతారంటే ఎంతకాలం స్వర్గభోగాలు అనుభవించినా మళ్ళీ ఈ లోకంలోకి రావాల్సిందే, మళ్ళీ జన్మలు ఎత్తాల్సిందే, మళ్ళీ దుఃఖాలు పడాల్సిందే, మళ్ళీ ఈ జన్మలు అంతం కావడం కోసం ఏం చేయాలని మళ్ళీ ప్రయత్నం చేయాల్సిందే. అందుకే ఇక్కడ చెప్తున్నారు యథోక్తం ప్రత్యవదత్ అనేటువంటి మాటతో మనకి ఏం తెలుస్తుంది అనంటే ఈ అగ్ని చేయన విద్య అనేటువంటిది లోకవాసనని పెంచేది, బంధాలు కలిగించేది, ఇదిగో ఇది అనిత్యమైనటువంటిది అనేటువంటి యముడి యొక్క భావాల్ని నచికేతుడు అర్థం చేసుకోవటం మనకు కనపడుద్ది. అందువల్ల నచికేతుడు ఈ విషయాన్ని బాగా గ్రహించాడు, ఇది లోకవాసనని పెంచేటువంటిది అని గ్రహించాడు. మరి మానవుడికి కావాల్సింది శాశ్వతమైనటువంటి ఆనందమే కానీ ఈ తాత్కాలికమైనటువంటి సుఖాలు భోగాలు కాదు అని గ్రహించి ఇప్పుడు ఈ నచికేతుడికి ఆ నచికేతుడి యొక్క ధారణాశక్తికి ఎంతో ఆనందించినటువంటి యమధర్మరాజు అతనికి ప్రత్యేకంగా మరొక వరాన్ని, అంటే ఇచ్చినటువంటి మూడు వరాలు కాకుండా ఈ రెండో వరంలోనే మరొక వరాన్ని అంటే బోనస్ వరాన్ని అదిగో ప్రసాదించబోతా ఉన్నాడు. అదేమిటో తర్వాత మంత్రం చెప్తుంది, రేపు తెలుసుకుందాం.